రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని శ్రీకాకుళం జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత గౌతు శిరీషతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ సేవలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా అమరావతి రాజధానిగా జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనుల కోసం పరితపించారన్నారు. ఇలా అనేక అంశాలను ప్రస్తావించారు. జనం కళ్ళకు గంతలు కడుతున్న వైసీపీ ప్రజలు ముఖ్యంగా వారు చూపించినటువంటి ప్రేమాభిమానానికి మరి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని కూడా మరొకసారి ఇక్కడ ప్రజానికి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సినటువంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 17 నెలలు అవుతున్నటువంటి తరుణంలో ఆయన ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈరోజు ప్రజలకి మాయమాటలు చెప్తూ ఏదో కాలం గడపాలని చూస్తున్నారు. తప్పితే రాష్ట్రం ఈరోజు ఏ ఒక్కరు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చేయగలిగాం అని కంటాపదంగా చెప్పేటటువంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరు కూడా లేరు. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం తీసుకుంటే రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, అలాగే రాష్ట్రానికి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం పూర్తి చేసుకోవాలని 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారు. ఆ రోజున్న పరిస్థితులు మనకు అందరికీ తెలిసినవే. కొత్తగా అవతరించినటువంటి రాష్ట్రంలో మనం ఏ కార్యక్రమం అయినా తలపెట్టాలని అంటే ఆర్థికంగా చాలా ఒత్తిడి మన మీద ఉండేది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని వినియోగించుకొని రాష్ట్రం బాగుపడాలని అంటే ఒక ఫైనాన్షియల్ హబ్ కింద ఒక క్యాపిటల్ మనం తయారు చేసుకోవాలి, అలానే పోలవరాన్ని కానీ మనం 100% నిర్మించుకోగలిగితే రైతులందరికీ కూడా ఉపయోగపడుతుంది, ఎకనామికల్ గా కూడా మన రాష్ట్రం బాగుపడుతుందని దానికోసం కృషి చేశారు. అటువంటి సమయంలో ఎన్నికలకి వెళ్తున్నప్పుడు దాని తాలూకు ఇంపార్టెన్స్ చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి క్యాపిటల్ ని కొనసాగిస్తాం, అమరావతిని మరింత బ్రహ్మాండంగా మేము నిర్మిస్తాం, దానితో పాటు పోలవరాన్ని కూడా అతి త్వరలోనే మేమే పూర్తి చేస్తాం వచ్చిన తర్వాత అని చెప్పి ప్రజలకి మాయమాటలు చెప్పి ఆ రోజు ఓట్లు అన్ని కూడా వేయించుకున్నారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే మాటలు మార్చి రాష్ట్రం అధోగతి పాలు చేసే విధంగా 3 రాజధానుల అంశం తీసుకొని వచ్చి పోలవరానికి సంబంధించి రివర్స్ టెండర్ తీసుకొని వచ్చి అది కూడా అసలు కన్స్ట్రక్షన్ అనేది ముందుకు నడవకుండా ఈరోజు ఆ కార్యక్రమాలు అన్ని కూడా వెనకతో కట్టించారు. ఇంకా మాట్లాడుకోవాలని అంటే శాండ్ పాలసీ కానీ లిక్కర్ పాలసీ కానీ అసలు ఎక్కడా క్లారిటీ లేకుండా కేవలం వాళ్ళు అక్రమంగా డబ్బు ఎలా సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనతో ఈరోజు లిక్కర్ ని వాళ్ళు వినియోగించుకుంటారు, శాండ్ ని ఆ రకంగానే వినియోగించుకుంటున్నారు. పత్రికా విలేకరులు ముఖంగా నేను అడుగుతున్నాను, ఈరోజు శాండ్ ఎక్కడైనా సక్రమంగా ఏ ఒక్కరికైనా ఇల్లు కట్టుకోవాలన్నా ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే లభిస్తుంది ఎక్కడైనా? రాష్ట్రంలో ఎక్కడా కూడా లభించట్లేదు. ఎందుకనంటే అది అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని దాని నుంచి డబ్బు ఎలా సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో పాలసీల మీద పాలసీలు మార్చి ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. సిమెంట్ కంపెనీలని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లాక్కోవడానికి శాండ్ ని ఎప్పటికప్పుడు ఆపుతున్నారు. శాండ్ ఆపితే కన్స్ట్రక్షన్ వల్ల సిమెంట్ కూడా ఆగుతుంది, మళ్ళీ శాండ్ సరఫరా కొనసాగించాలని అంటే వాళ్ళ దగ్గర లాలొచ్చి పడి డబ్బులు తీసుకోవడానికి ఆ ప్రయోగం చేశారు. అలాగే లిక్కర్ ని కూడా పూర్తిగా గవర్నమెంట్ దగ్గరే ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి గారు మానిటరింగ్ చేస్తూ బయటకి చెప్పడానికి మాత్రం మద్య నిషేధం అని చెప్తూ మద్య నిషేధానికి మేము ఫేజ్డ్ వైజ్ గా ఒక కార్యక్రమం చేస్తున్నామని పెంచుతున్నామని చెప్పి మళ్ళీ ఈరోజు తగ్గించారు. బ్రాండ్లన్నీ కూడా వింత బ్రాండ్లు, ప్రాణం ఉంటుందో లేదో తెలియనటువంటి అటువంటి బ్రాండ్లు ఈరోజు తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రజల అందరి తాలూకా చావులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కారకులు అవుతున్నారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు చెప్పినటువంటి మాట ఒకటి, ఈరోజు చేస్తున్నటువంటి పని ఒకటి. ఈ రకంగా 18 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు తన తాలూకు కార్యక్రమాలు కొనసాగించి ఏదైనా ఒక విషయం మీరు చెప్పండి ప్రజల కోసం ఇది చేశారనంటే డబ్బులు పంచుతున్నాం కదా అన్నటువంటి మాట ఒకటి చెప్తున్నాను, కానీ అదైనా సక్రమంగా చేస్తున్నారని అంటే అది కూడా లేదు.
అందులో కూడా ఏంటి ఆ రోజు చెప్పినటువంటి నిబంధనలో ఒకటి ఆ రోజు ఏ రకంగా పంచుతాం ఏ కార్యక్రమాలు చేస్తాం అనేది నవరత్నాలు ఈ రోజు తీసుకుంటే పెన్షన్లే ఒక పెద్ద ఉదాహరణ వచ్చిన వెంటనే మేము 3000 రూపాయలు పెంచుతాం పెన్షన్ అని చెప్పి వచ్చిన తర్వాత ఈ రోజు ఆంక్షలు విధించారు 250 రూపాయలు ముందుగా తర్వాత ఏదో ఇప్పుడు చూద్దాం అన్నట్టుగా ఈ రోజు 18 నెలలు కేవలం 250 రూపాయలు ఇప్పుడు అదేనా అందరూ అర్హులకి అందరికీ కూడా ఇస్తున్నారు అంటే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నిలిచిన వారికి ఇస్తారు పెన్షన్ తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళు జెండా పట్టుకున్న వాళ్ళైతే పెన్షన్కి అర్హులు కాదు జగన్ చేయొత్తకు అర్హులు కాదు విద్యా బాలకు అర్హులు కాదు ఏ ఒక్కటికి కూడా అర్హులు కాదు అటువంటి రాజకీయ ఆలోచనతో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వానికి ఈరోజు ప్రజా వ్యతిరేకత కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగింది అందుకోసమే కరోనాకు ముందు ఎంతో ఉత్సాహంగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కుతూహలంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్ కమిషనే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని అంటే వెనకడుగు వేస్తున్నారంటే ప్రజలలో ఒక మార్పు వచ్చింది ప్రజల్లో వ్యతిరేకత మొదలైందనడానికి జగన్మోహన్ రెడ్డి గారే అంగీకరిస్తూ ఆ మాటను తెలియజేస్తున్నారని చెప్తున్నారు ప్రజలు ఆలోచిస్తున్నారు ఏదో డబ్బులు పంచుతున్నారని అంటే ప్రజలు ఆనందంగా ఉండడం కాదు డబ్బులు పంచుతున్నారని అంటే రాష్ట్రం అప్పులు పాలవుతుంది రాష్ట్రం దివాలా తీస్తుంది అనేటువంటి ఆలోచన కూడా ప్రజల్లో ఈరోజు కలుగుతుంది అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా ఫెయిల్యూర్ కోవిడ్ సమయంలో ఏ రకంగా మేనేజ్ చేశారనేది మనం అందరం ప్రత్యక్ష సాక్షులు ముఖ్యంగా పలాసలు ఎన్ని బాధలు అనుభవించారు కరోనా వస్తే చనిపోవడం కాదు కరోనా వస్తే ఆ మెంటల్ టెన్షన్ కి చనిపోతారు అనేటువంటి విధంగా పలాసలు ప్రతి ఒక్కరు కూడా భయపడ్డారు అది అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరే కదా అది కేవలం పలాసలే కాదు రాష్ట్రం మొత్తం మీద జరిగింది ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం దూరదృష్టి లేకపోవడం అసలు ఏ కార్యక్రమం చేస్తే దాని తాలూకా ప్రభావం ఏ రకంగా పడుతుంది అనేటువంటి ఆలోచన లేకపోవడం కేవలం రాజకీయ ఆలోచనలతోనే కొనసాగడం వీటన్నిటి వల్ల అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అయి రాష్ట్రంలో అనేక సమస్యలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బహుశా దేశంలోనే అట్టడుగు స్థానంలో ఈరోజు ఉందన్నదానికి ఎటువంటి సందేహం కూడా లేదు